సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరతతో పెద్ద ఎత్తున అంటే క్వైట్ క్విట్టింగ్ అని చెప్పి అంటే అకస్మాత్తుగా రాజీనామాలు చేసిపోవడం కరోనా తర్వాత అట్లాంటి రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇది అమెరికా యూరప్ దేశాలు. దాని సందర్భంలో మూన్ లైటింగ్ లాంటి పేర్లతో మన దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు బాగానే కొంతమంది లబ్ధి పొందగలిగారు, రెండు పనులు చేసుకుంటూ ఇట్లాంటి. సరే, ఈలోపుగా మళ్ళీ రెసిషన్ వచ్చేటప్పటికి అది కాస్త మారిపోయింది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున సంక్షోభం వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ తరచూ ఎదురవుతున్నది కరోనా ఇంపాక్టు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంపాక్టు, ఆ తర్వాత క్వైట్ క్విట్టింగ్, ఈ మూన్ లైటింగ్లు ఇట్లాంటి అన్నిటి ఇంపాక్ట్ అనుకుంటా ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఈ కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులలో ఒక రొటీన్ వచ్చేసిందట. ఇప్పుడు తాజాగా మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తోంది ఏంటంటే ఈ మధ్యన క్వైట్ ప్రమోషన్, అకస్మాత్తుగా ప్రమోషన్ వచ్చిందంటే ఇదివరకటి రోజుల్లో సంబరంలాగా చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ప్రమోషన్ వచ్చినా లైట్ తీసుకుంటున్నారట. అదేదో ఓ చిన్న పార్ట్ అన్నటువంటి విధంగా ఫీల్ అవుతున్నారంట. అంటే భావోద్వేగాలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చచ్చిపోతున్నాయి. ఇదివరకు వీళ్ళు వీకెండుల్లో ఎంజాయ్మెంట్లు, ఆఫీసులో బర్త్డే పార్టీలు, లేదంటే కనుక కొలీగ్స్కి సంబంధించిన పెళ్లి ఫంక్షన్లు, ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు క్రమంగా ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఉద్యోగమే ముఖ్యమనేటువంటి స్టేజ్కి వస్తుంది. దీంతో ఒక నిరాసక్తత పెరిగిపోయి ఈ కోణంలో అంటే ప్రమోషన్స్ వచ్చినా కూడా సంతృప్తి లేకుండా పోతుందన్నది తెలుస్తున్నారు.